గ్రామాల్లో ఉంటారు, ఇంకొంచెం బలమైన షెల్టర్లో ఉండి ఇల్లు కావాలి వాళ్ళకి. నేను పోరాట యాత్ర అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఆ మధ్య 2018లో హుదు తుఫాన్ అప్పుడు వెళ్తే మొత్తం అన్ని చోట్ల కూడా కనీసం తాగడానికి నీళ్లు లేవు. మొత్తం ఎటు చూసినా నీళ్లు ఉంటాయి కానీ తాగడానికి నీళ్లు ఉండవు. గ్రామాల్లో నీళ్లు లేవు, వాళ్ళు ఎన్ని బాధల్లో ఉన్నారు. కనీసం మరప ఏదైనా పడవలు పోతే వాటికి కూడా ఇన్సూరెన్స్ ఉండదు, ఎందుకంటే మీరు కూర్చోబెట్టి చాలా మంది మోసం చేశారు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కూడా రద్దు చేశారని చెప్తా ఉన్నారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు వీరి కష్టాలను ఎలా తీర్చాలని ఆలోచించాలి తప్ప ఇంకా అదనంగా కష్టాలను పెడదాం. అసలు వైసీపీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే వాళ్ళ నాయకులకి మిగతా వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు. ఎంతసేపు మనందరం దేహి అని అంటుండాలి వాళ్ళ దగ్గరికి వచ్చి. ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే, సార్ జగన్ గారు కొంచెం మీరు మాకు చెయ్యాలి సార్, మీరు చెయ్యాలి అయినా సరే సార్ జగన్ గారు కొంచెం మీరు మాకు చెయ్యాలి సార్, మీరు చెయ్యాలి అయినా సరే సార్ జగన్ గారు కొంచెం మీరు మాకు చెయ్యాలి సార్, మీరు చెయ్యాలి అయినా అలా అంటే వారు ఈగో సాటిస్ఫై అవుతారు. బాగుంది 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 తృప్తిగా ఉంటుంది. దగ్గర నా దగ్గర అందరం ఇదే రాజరికం. ఇది రాజరికం అనుకుంటున్నారా మీరు? రాజరికాలు కాదు, ఫ్యూడలిస్టిక్ సొసైటీ కాదు, ఇది డెమోక్రసీనా, ఇది ప్రజాస్వామ్యమయ్యా. మీరు ప్రజాస్వామ్యం అండి, మీరు ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో మీరు ప్రవర్తిస్తారంటే ఎట్లా ఊరుకుంటాం మేము? మీరే మీకే ఇంత తెగింపు ఉంటే స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తిని నింపుకున్న మాకు ఇంకెంత తెగింపు ఉంటుందో మీరు ఊహించగలరా? భరిస్తున్నాం, భయంతో కాదు సహనంతో. మీరు అక్కడ దాకా తెచ్చుకుంటారా? మీరు ఇలాంటి జీవో 217లో వెనక్కి తీసుకుంటారు మీ చేతుల్లో ఉంది. మీరు సమయం తీసుకోండి. వైసీపీ నాయకులకి మత్స్యకారులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఆన్లైన్ విధానం పెట్టారు, మీరు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఎవరి చేతులకు వెళ్ళిపోతుంది? సాంప్రదాయ చేపలను వేటాడటం వాటి వాళ్ళ వృత్తి అది. ఆల్రెడీ సముద్ర తీరాల్లో మొత్తం మిగతా వాళ్ళు వచ్చేసారు, కాదంటలేదు. అది పోటీ ప్రపంచం, ఆ ఆర్థిక సంస్కరణలు ఇంకోటి పేరు పెట్టిన ఏదని చెప్పండి. అది పోటీ కనీసం ఇన్లాండ్ ఫిషరీస్ లో కూడా కొంత గ్రామాలకు తిరుగుతూ ఒక వీధి చివర ఊరు చివర అపరిశుభ్రమైనటువంటి వాతావరణం, ఈగలు వాలేటటువంటి పరిస్థితుల్లో నిజానికి ఆ దృశ్యాలు మాకు గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధపడతా ఉంటాడు తోటి మత్స్యకారుడికి. మరి ఇంతేనా, ఇంకెప్పటికీ వీళ్ళ బ్రతుకుల్లో మార్పులు రావా? ఎవరో ఒకడు రాకపోతాడా అని ఎదురు చూసినటువంటి బ్రతుకులు మా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ముందు అవగాహన చేసుకోండి. ఈరోజు ఏవైతే రిటైల్ అవుట్లెట్స్ ఇస్తూ ఉన్నామో నీలాంటి వాడు చేపలు అమ్ముకోవడానికి కాదు. ఎవరెవరైతే ఈ రంగంలో ఇప్పటికే స్థిరపడి ఉన్నారో, ఎవరెవరైతే ఔత్సాహిక చేపల వ్యాపారం చేయడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళని అందరూ ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసి ఒక చక్కనైనటువంటి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రాండెడ్ అవుట్లుక్ ఇచ్చి వాల్యూ ఎడిషన్ చేసి, ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, వాల్యూ ఎడిషన్ టు ది క్యాచ్మెంట్. ఎక్కడ చేపలు పాడవకుండా అవసరమైనటువంటి స్టోరేజ్కి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ కూడా అక్కడ అరేంజ్ చేసి పెద్ద ఎత్తున మత్స్యకార మహిళల్ని, మత్స్యకార యువకుల్ని ఎంటర్ప్రెన్యూర్స్గా చేయటానికి ఒక ప్రయత్నం చేస్తాం. ఏమిది తప్ప? అంటే ఎప్పటికీ మత్స్యకారులు ఇంకా బుట్టల్లో చేపలు మోసుకొని వెళ్ళాలి? ఎప్పటికీ అంతే అంటరాని వాళ్ళ ఊరు చివర ఈగల్ని తోరుకుంటూ మేము చేపలు అమ్ముకోవాలా? మా బ్రతుకులు మారకూడదా? మేము అలా ఉంటేనే మీకు నచ్చుతుందా? ఏమేమి ఒక చక్కనైనటువంటి రీటైల్ అవుట్లెట్స్లో చేపలు అమ్మితే నీకు ఇబ్బందా? నీకే కాదు, ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ చేపల అమ్మకం మీద కానీ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే గుడ్డ లోడదీస్తామని చెప్పి సందర్భంగా నేనైతే
తెలియజేస్తా ఉన్నా నేను. ఏమిటి ఒక గొప్ప ప్రయత్నం ఇది.